తెలంగాణలో గత 10 ఏళ్లు అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ అధినేత కేసీఆర్ సారు గతేడాది చివరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ముందు కారు పార్టీ ఓటమితో కేసీఆర్ సారు సహా కారు షెడ్కే పరిమితమయ్యారు. ఆ వెంటనే కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికలు కేసీఆర్ నెత్తినొచ్చి పడ్డాయి. ఆ ఎన్నికల్లో ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారు గులాబీ శ్రేణులు. దీంతో కేసీఆర్ కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా కూల్చేయడానికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్లో ఇప్పుడు మిగిలింది కేవలం 33 మందే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసీ అనదిత రోడ్డు ప్రమాదంలో మరణించగా ఉప ఎన్నికల్లో ఆ స్థానం కాంగ్రెస్ దక్కింది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య 33 మంది. ఈ 33 మందిలో కేసీఆర్ కుటుంబం ముగ్గురిని పక్కన పెడితే మిగిలింది 30 మంది. ఈ 30 మందిని తమ సొంతం చేసుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తెలంగాణలో దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు అతి ఉత్సాహంతో అతి విశ్వాసానికి పోయి చిక్కుల్లో చిక్కుకున్నట్లయింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు. హరీష్ రావు సవాల్ని స్వీకరించిన సీఎం రేవంత్ సైతం 15 లోపు 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో హరీష్ రావు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీగా ఉండాలంటూ కాంగ్రెస్ నుంచి సవాలు మొదలయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హరీష్ రావుకు కాంగ్రెస్ టెన్షన్ మొదలైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.